హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు చిన్న వీడియో అండి. టెరెస్ పైన కొన్ని వంకాయలు, టమాటోలు, కొన్ని పచ్చిమిర్చి అలా వచ్చాయి. తర్వాత పాలకూర ఇవి ఉన్నాయి, కానీ ఈరోజైతే కొయ్యట్లేదు. టమాటోలు చూడండి, బంచెస్. ఇక్కడ నేను పాలకూర సీడ్స్ వేసుకున్నాను, కానీ చేతితో వేసేటప్పుడు కొంచెం ఎక్కువ పడ్డట్టున్నాయి. చాలా అంటే సన్నగా ఉన్నాయి చూడండి కాండాలు. ఇంకిందులో నుండి కొన్ని మొక్కలు తీయాలి మనం. ఇవి తోటకూర అండి, లెమన్ గ్రాస్. అయితే ఒక వింత అండి, ఈ మిర్చి ప్లాంట్స్ని పెరగనీయకుండా టేటల్ వైనే స్ప్రెడ్ అయిపోయింది. ఈ ప్లాంట్స్ వీటి లైఫ్ అయిపోయింది. ఇంకా ఇవి ఎండుమిరపకాయలు, ఇది అయిపోయింది, ఇంకా ఆడైపోయాయి. ఇందులో మాత్రం టేటల్ వైనే చూడండి ఎలా వచ్చేసిందో. వద్దన్న పెరుగుతుంది, అవసరం లేని మొక్కలు కదా, వద్దన్న పెరుగుతాయి అన్నమాట. ఇంకా చేమంతులు ఇవి అయిపోతున్నాయి, పువ్వులు చూడండి. ఇవి చాలా చిన్న మొక్కలు అండి. సో ఈ కాయలు కూడా చిన్నగానే ఉన్నాయి, కానీ ఇంకా కోసేస్తున్నాను. ఈ గోడ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చేయితోటి పట్టుకొని తినేస్తాయి అన్నమాట. ఇంకెలాగ ఉంచావు కాబట్టి కొంచెం చిన్నగా ఉండగానే కట్ చేసేస్తున్నాను. నేను కింద ఉన్న మిర్చి ప్లాంట్స్ నుండే కూరకి అలా తీసుకున్నాను మిరపకాయలు. ఇంకా పైనకు వచ్చి కోసుకునే టైం కూడా లేకుండా అన్నమాట. ఎప్పుడో సండే కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ, లేకపోతే పాపను ఒక 4-5 కట్ చేసుకురమ్మంటే చేసుకొచ్చేది. సో అందువల్ల ఇవి హార్వెస్ట్ చేయలేకపోయాను. ఇంకా మొక్కలు కూడా వీటి లైఫ్ అయిపోయిందండి, చాలా రోజులు అవుతుంది కదా ఇవి పెట్టుకొని. ఇంకా కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎండుమిర్చి తీసుకుంటే మనకి పోపులల్లోకి అన్నలోకి యూజ్ అవుతాయి కదా, అన్నీ తెంపేస్తున్నాను. ఇక్కడ వాయిలెట్ చేయమంది చూడండి. మీకు ఒకసారి వీడియోలో చూపించిన టమాటా మొక్క, పాలకూర మొక్క చూడండి. నేను ఆకులన్నీ తీసుకుంటూనే ఉన్నాను. ఇంకా మధ్యలో ఇవి పైన వచ్చిన కొమ్మ నుండి తీసుకోలేదు, ఇలా కొమ్మలాగా చెట్టులాగా పెరిగిపోయిందండి పాలకూర. ఇక్కడ నుండి సీడ్స్ కూడా వస్తాయి మనకి, చాలా పెద్దగా అయిపోయింది మొక్క. ఇందులోనే మిర్చి ప్లాంట్, ఇక్కడే టమాటోస్, ఇక్కడ పాలకూర చూడండి. ఒక చెట్టు, ఒక 3-4 చెట్ల నుండి మనం ఆకులు తీసుకున్నామంటే పప్పులోకి సరిపోతాయండి. ఎంత పెద్ద పెద్దగా అయిపోయాయి చూడండి పాలకూర ముక్కలు. అందులో కూడా ఉంది, ఆ టబ్లో కూడా. ఆకులు తీసుకుంటున్న కొద్దీ ఇలా మొక్క పక్క నుండి కొత్త లీవ్స్ వచ్చేసి చాలా పెద్దగా తయారైపోతుంది అన్నమాట. మొదలు దాని దగ్గర నుండి మళ్ళీ మనకి ఇలా లీవ్స్ వస్తాయి. ఈ లీవ్స్ తీసుకుంటే సరిపో కూడా. పాలకూర చూడండి, ఇది కావాలని వేసింది ఏం కాదు, చేతికి అలా అంటుకుంటూ ఉంటాయి కదా అవి, జస్ట్ అక్కడో సీడ్ ఇక్కడో సీడ్ వేస్తే మనకి ఇలాంటివి ఒక 5-6 ముక్కలైనా సరిపోతాయండి పాలకూర కర్రీకి. అంటే కొంచెం దూరం దూరంగా వేస్తే చాలా బాగా వస్తాయి. ఇవన్నీ ఎండిపోయిన మిరపకాయలు, ఇంకా పోపులోకి పనిచేస్తాయి. నేను చాలా రోజుల నుండి అసలు వీటిని తీయలేదు. సో ఈ ముక్కలు తీసేయాలి, ఇంకా అయిపోయినాయి. దాదాపుగా 1 ఇయర్ అవుతుంది నేను ఈ ముక్కలు పెట్టుకొని. పాలకూరే ఇంకా చిన్నగా ఉంది, ఇది ఓకే. మనము ఇప్పుడు కర్రీస్లలోకి తీసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న టబ్బు కూడా పాలకూరే అండి. మిర్చి అంటే పచ్చిమిర్చి కింద ఉన్నాయి. సో నేను ఎండిపోయిన మిరపకాయలు ఊరికే మొక్కల మీద ఉంచడం ఎందుకని చెప్పేసి తీసాను. ఇంకా ఒక రోజు అయితే మా కర్రీకి సరిపోతాయి. ఇలా అడపాదడప వచ్చి పైన వారానికి 2-3 సార్లు పోసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా పాలకూర, తోటకూర ఇవైతే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ కాబట్టి లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా బాగా వస్తాయండి. పాలకూర, తోటకూర, గోంగూర, అలాగే గంగవాయల కూర, ఇవన్నీ వేసుకోవచ్చు. చుక్క కూర ఇవన్నీ వేసుకోవచ్చు. సమ్మర్లో ఎలాంటి వెజిటేబుల్స్ సీడ్స్ వేసుకోవాలని చెప్పేసి అడిగారు, అవన్నీ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా బాగా వస్తాయండి. కొంచెము అంటే మరీ ఎక్కువ ఎండ ఉండదు కాబట్టి
ఇప్పుడు మీకు మార్చ్ ఏప్రిల్ వరకు అయితే చాలా బాగా వస్తాయి. కొంచెం ఏప్రిల్ మేలో అయితే షేడ్ కింద వేసుకొని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. నేను ఎందుకు లీఫీ వెజిటేబుల్స్ గురించి చెప్తున్నానంటే ఇంకా మాకు అసలు కోతుల బెడదతో ఈ వంకాయలు టమాటాలు అవి తినంగా మిగిలినవి ఇవి తీసుకున్నానండి. అన్నీ సగం సగం కట్ చేసి పడేసాయి అన్నమాట. ఇంకా చూడండి అలా అన్నీ కోసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసి హాఫ్ తినేసి హాఫ్ పడేస్తాయి. సో అందువల్ల నేను అసలు ఎక్కువ వెజిటేబుల్స్ అయితే ఏదైనా కొంచెం వీటికి నెట్లాగా వేయించిన తర్వాత పెట్టుకుందామని నేను అసలు ఏం కూరగాయ ముక్కలు అయితే వెరైటీ ఏమీ వేయట్లేదు. సో ఇలా పాలకూర మనము చుక్క కూర కానీ ఏవి పెట్టుకున్నా చాలా బాగా వస్తాయండి. ఇంక ఈరోజైతే నేను వెజిటేబుల్స్ అయితే అవి కొరికి పడేస్తున్నాయి. ఫ్రూట్స్ కూడా ఉంచట్లేదండి. స్టార్ ఫ్రూట్ కూడా మొత్తం చెట్టు నిండా కాయలు ఉండేటివి అన్నీ తెంపి పడేశాయి. సో అందుకని లీఫీ వెజిటేబుల్స్ కొంచెం వేసుకుంటున్నాను. అది కూడా ఈ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి చాలా బిజీగా ఉన్నాను కదా. ఇప్పుడైతే సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి మీరు అన్ని లీఫీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అన్ని రకాలుగా వస్తాయండి ఇప్పుడు. అంటే చాలా బాగా వస్తాయి. మన వర్షాకాలం అయితే కొంచెం కుళ్ళిపోవడం అలా అవుతుంది. ఇంకా మనం వింటర్లో అయితే చాలా పెంచుకుంటాం కదా. అలాగే ఇప్పుడు కూడా పాలకూర, తోటకూర, చుక్కకూర అన్ని వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి. తప్పకుండా మీకు కోతుల బెడద లేకపోతే మాత్రం ఇలాంటి వెజిటేబుల్స్ నార్మల్ వెజిటేబుల్స్ కూడా పండించుకోవచ్చు. లేదు ఇంకా ఇలా చిన్న టబ్సే ఉన్నాయి, స్పేస్ ఎక్కువగా లేదు, మీకు కూడా కోతుల బాధ ఉంది నాలాగే అంటే లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా బాగా వేసుకోవచ్చు అండి. అంటే సమ్మర్లో ఎలాంటి సీడ్స్ వేసుకోవాలి, ఎలాంటి వెజిటేబుల్స్ వేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. సో లీఫీ వెజిటేబుల్స్ అయితే తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు. నా వీడియో మీకు హెల్ప్ అయ్యిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ గార్డెనింగ్.